రాజకీయ నేతలకు నోటి దూకుడే అతి పెద్ద శత్రువు అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు అహంకారం మితిమీరితే ప్రజలు కొట్టే చావు దెబ్బ ఎవరికైనా తప్పదు అహంకారం అనేది ప్రజా ప్రతినిధులకు అసలు మంచిది కాదు అది వారి రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తోంది గతంలో కేసీఆర్ మీద ఇలాంటి అహంకారమే అనే వాదన ఎక్కువైంది దాంతో ప్రజలు ఘోరంగా ఆయనను తిప్పికొట్టారు మొన్నటి వరకు ఏపీలో కొందరు మంత్రులు నోటి దురుసును అనేది జగన్ ఘోర ఓటమికి కారణమైంది అందుకే ఇప్పుడు టిడిపి కూటమి మంత్రులకు చంద్రబాబు గట్టి ఆదేశాలు ఇస్తున్నారు ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కొందరు మర్చిపోయినట్లు కనిపిస్తున్నారు అందుకే వారంతా ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు కొందరేమో కేసీఆర్ బొంద పెడతామంటున్నారు ఇక రీసెంట్ గా ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి అయితే కేసీఆర్ ను తన లక్ష్యం అనుకున్నానని అది నెరవేరింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ను జైలుకు పంప లక్ష్యం పెట్టుకున్నట్లు ప్రకటించారు దానిపై పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వస్తున్నాయి రాజకీయాలు అనేవి కక్ష సాధింపు చర్యల కోసం కాదు అనే విషయాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ మీద సానుభూతిని పెంచే అవకాశాలున్నాయని అంటున్నారు ఎందుకంటే కేసీఆర్ అవినీతి చేస్తే అది ఈడీ లేదా సిబిఐ లాంటివి చూసుకుంటాయి అంతేగాని ముందు కాంగ్రెస్ నేతలు ఇలా ప్రకటిస్తే వారే కావాలని కేసీఆర్ మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు తప్పకుండా వస్తాయి ఒకవేళ రేపొద్దునే కేసీఆర్ అరెస్ట్ అయినా సరే అది ఆయన మీద సానుభూతి పెంచుతుందే తప్ప అసలు తగ్గించదని అంటున్నారు ఆ సమయంలోనే ఆటోమేటిక్ గా కాంగ్రెస్ మీద తీవ్రమైన విమర్శలు రాకమానవు మొన్న ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయిన తీరు జగన్ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టింది అప్పటికి వరకు చంద్రబాబును పెద్దగా పట్టించుకొని వారు కూడా చంద్రబాబు మీద సానుభూతి చూపించారు ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం ఏంటని మండిపడ్డారు రేపు కేసీఆర్ మీద కూడా ఇలాంటి సానుభూతి వచ్చే అవకాశాలు లేకపోలేదు